పోతావురా తెలుసో, ఇక్కడేమో బాగా సేఫ్. చూడు మనము మాట్లాడుకుని వడ్డీ 2 రూపాయల నువ్వు ఫస్ట్ తీసుకోవాలను, నువ్వు ఫస్ట్ తీసుకోవాలను. నా మర్యాద పోయింది. ఏ నాకు డబ్బులు ఇప్పిరా ఫస్ట్. నాకే సంబంధం నువ్వు. ఏ నాకు డబ్బులు ఇప్పిరా ఫస్ట్. నాకే సంబంధం నువ్వు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అందరికీ నమస్తే అండి, జై శ్రీరామ్. ఈ వీడియో కంటెంట్ గురించి మాట్లాడితే ఏంటంటే, ఓ వ్యక్తి నాకు అప్పిచ్చినాడు, అప్పు తీసుకునే వచ్చినాడు. మనోడు నాకు సపోర్ట్ వచ్చేది, మనోడు ఎట్లా రియాక్ట్ అయినాడు, రియాక్ట్ అయిన తర్వాత ఎట్లా ఇరుక్కున్నాడు అనేది ఈ వీడియోకి సంబంధించిన కాన్సెప్ట్. మీ అందరికి నచ్చుతుంది, కష్టం మీకు నచ్చినట్టయితే లైక్. నాకొద్దు నువ్వు తినిపోరా, నాకొద్దు నువ్వు తినిపోరా. ఎవరు రే, నాకు ఈ టెన్షన్లు చాలా ఉన్నాయి. టెన్షన్లో నాకు కూడు దిగదు. నీ లెక్క కూడు కోసం బతికేవని కాదు, తినేదానికి పుట్టలే నేనేమి. నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఎవరి కోసమో చేసిన మ్యాటర్కి ఏదో మ్యాటర్లు ఇరుక్కున్నాను. ఇప్పుడు ఇళ్ళగాడ ఎవరు జనాలు బయటికి ఎవరు వస్తే ఏం మర్యాద పోతుందని ఆలోచిస్తాను. నువ్వు పో ఊరికి, ఎందుకు నాతో ఎందుకు చెప్పు. సరే నువ్వు ఆ బాధ నాతో పంచుకో. ఏది పంచుకో, పంచుకునేది కాదు ముంచమంటే దాంట్లో ముంచుతారు ట్యాంకుల నీళ్ళెక్కి. పంచుకునేది కాదు ముంచమంటే దాంట్లో ముంచుతారు ట్యాంకుల నీళ్ళెక్కి. ఏదో సాయం చేస్తావా? ఇప్పుడు అప్పు తీసుకున్న ఒకటి, వాళ్ళ ఇంటికాడికి వస్తాని అరుస్తున్నారు. ఒకటి నువ్వు ఏదో ఒకటి దానిలేక నీళ్ళకి పడు, ఊపిరాడుకుంటారు, చేపట్లు ఏమైనా ఉంటే. వాళ్ళు వచ్చినప్పుడు పిల్లోని ముఖం చూసాను ఇడిచిపెట్టండి అని నేను ఒక మాట అడిగేకుంటుంది. పిల్లోని ముఖం చూసాను ఇడిచిపెట్టండి అని నేను ఒక మాట అడిగేకుంటుంది. ప్రాణమే పోయిందంట, డబ్బులతో ఏమి జాలి దయ ఉందా? అదే జాలి దయ వాళ్ళకి వస్తుంది రా, ఆగుతారు ఇళ్ళకాడ అరుచుకుంటాం. ఇట్లా చేస్తాడు, రేపు మళ్ళీ ఫంక్షన్ పెడతా. సచ్చిపోయినాడని చచ్చిపోయినాడని వాళ్ళతో నడుతా డబ్బులు ఇంకో 10. వాయమ్మ, ఇంత ప్రపంచంలో ఎవరికి రాదు ఆలోచన? మళ్ళీ నా తిండి గురించి నీకు ఎందుకు ఆలోచన? మూసుకోని లోపల పో, డబ్బులు రాళ్ళ వాళ్ళు ఇటు వస్తానారు అరిసేకి. సావనికు సాగొట్టిని. ఎవరు సాగొట్టిని? నువ్వు వాళ్ళని అన్ని కొడతారో, నేను వాళ్ళని కొడతానో చూసుకుందాం. నాకు ముందు తెలిసినోడేలే, డబ్బుల మ్యాటర్ వచ్చిన తర్వాత ఇట్లా అయింది. నువ్వు లోపల పో, నిన్నేం వచ్చి నిన్నేం నాకేం సపోర్ట్ రమ్మని చెప్పలే. నువ్వు వస్తే ఎంత రాకపోతే ఇంత తొక్క, ఏం నాకు అవసరం లే. లోపల పోన్నాను, లోపల పో. ఏం చూస్తావు, సినిమాగా జరిగేది రాళ్ళు గీళ్ళు సుడుకుంటా కొట్టుకున్నాం అనుకో, మధ్యలో నువ్వు చచ్చిపోతావు. వాడు చూడు ఉండేది ఎట్లున్నాడు, వచ్చినాడు. నువ్వు ఇళ్ళగాడ అరసద్దు, నీకు లెక్కేం తీల్లో. నేను నీకు ఇంకా 4 రోజులు టైం ఇస్తే దాన్ని రోజులు కాదు, ఏం కాదు, 5-6 నెలలు అవుతుంది. ఏ మాట చెప్పబట్టే? అవునా, 5-6 నెలలు అంటే ఇక్కడ చూడు బాగుంది. ఇప్పుడు డబ్బులు సెట్ కాకపోతే ఎవరేం చేయగలరు చెప్పు, నువ్వు మాట్లాడు. ఏ నువ్వేం మళ్ళా 10 లక్షలు ఇల్లదు తమ్ముడు. బాయ్బో అడబోయి లవలం మొత్తుకొని రాదు నీకు సావు. బాయ్బో అడబోయి లవలం మొత్తుకొని రాదు నీకు సావు. నువ్వు ఇస్తానా చెప్తానా? ఏంటికి ఇస్తానా? ఏంటికి ఇస్తారు స్వామి? బయట విచారించుకో, నేను ఎవరికి ఇవ్వాల్సిన 2 రూపాయలు వేసి ఎక్కువ వేసి ఇచ్చిన కాలంటే విన్ అడుగు. అన్నా చెప్పేది నువ్వు 10 లక్షలు మన 5 లక్షలకి ఒక నారేపు ఇచ్చేసి అయిపో, ముత్తుకొని తెచ్చిపోయా. అసలు అయిపోయి అప్పు రోడ్లని అయిపోయి చచ్చిపోయా, అప్పు మిగిలిపోయా అప్పు. ఏ లోపల నువ్వు ఊళ్ళు లేని స్టోరీలన్నీ అల్లుకుంటు నారైపోయి ఇచ్చిన నాకు 5 లక్షలు తెలిసిన తెలిసినోడివే. నేను చెప్తాను, తెలిసిన వాళ్ళు మోసం చేసేది ముంచేసేది కూడా, తెలిసిన వాళ్ళు మోసం చేసేది ముంచేసేది కూడా. ఇప్పుడు తెలుసా, తెలిసిన వాళ్ళే పక్కన కూర్చొని గూటలు పెట్టేదని తెలుసు. రాదు, ఒక 10 మందిని పిలుచుకొని వచ్చేసి కాలేజ్ తొక్కేసి వేరే వాళ్ళు కాదు, వేరే వాళ్ళని 4 మాటలు చెప్తే తింటారు. ఇట్లా తెలిసిన వాళ్ళకే వేస్తుంది బాగా ఎత్తనా? కాదు, వేరే వాళ్ళని 4 మాటలు చెప్తే తింటారు. ఇట్లా తెలిసిన వాళ్ళకే వేస్తుంది బాగా ఎత్తనా? ఇక ఇది కూడా తీసుకొని పో, కడుము ఉంది. ఏ నేనే కట్లే పోతున్నా, ఇవి ఉంగరాలు ఉన్నాయి, ఇవి తీసుకోకూడదా? ఇవి తీసుకోకూడదా? ఇది చైన్ ఉంది, చైన్ తీసుకోకూడదా?
అక్కడ కారు ఉంది, కారు నా కారు తీసుకొని పో. అక్కడ కారు ఉంది, కారు నా కారు తీసుకొని పో. కారు తీసుకొని పోతా ఈరోజు. అదే డబ్బులు ఇవ్వబోతుంది పని చేయి. నేను లాడు డబ్బులు కారు తీసుకొని ఇంట్లో ఉన్నాయి. తెమ్మంటే ఇప్పుడే తెస్తా. నీదే తెమ్మంటే ఇప్పుడే తెస్తా. నేను చెప్తాను లక్ష్మి ఊకే చుట్టూ ఇచ్చినాడా లేదా నువ్వు ఇచ్చినావా? నువ్వు కోరికి మధ్యలో కూర్చో. నువ్వు న్యాయము చూడనమ్మో చిల్లలు ఆడని బజార్ చేసి అప్పుడు నిన్ను చేసి ఇంటికాడ రప్పించుకొని చూడనమ్మో చిల్లలు ఆడని బజార్ చేసి అప్పుడు నిన్ను చేసి ఇంటికాడ రప్పించుకొని. ఇప్పుడు డబ్బులు ఇచ్చినోడు చిల్లర చేయకోకుండా మాట్లాడతాడు. ఊర్లో చూడండి అప్పులు చేసి జమ్మం కూర్చొని బాగా మాట్లాడతాడు. ముసలిదారా ఈరో నా మీదకి వస్తాడువే. ఆమె బయట లేదులే, నువ్వు అదే కలిసి కలిసి బయట పిలిపించి అందని చెప్పు. ఇప్పుడు వాడు డబ్బులు డబ్బులు ఇచ్చిన వ్యక్తే ఊరికే ఉన్నాడు, మర్యాదలు పోకూడదు. టీవీ ఉంది 2,50,000 మన తెచ్చాడు కొత్తది, అది కూడా తీసుకుని పో. మంగ పెడితే మళ్ళీ ఇంట్లో పెడతారు. చూపిలేవా? ఏం చూపిలేవా? అదే చూడు అమ్మాయికుడు కాబట్టి రాజులే. అదే చూడు అమ్మాయికుడు కాబట్టి రాజులే. అదే ఊరి పో, ఈడెందుకు సాయనా? నువ్వు ఏ ఊర్లో ఉన్నా ఏ ప్రపంచంలో ఉన్నా నీ డబ్బు నీ దగ్గర చేరుతుంది. ఎందుకు వెళ్ళిపోతా? 10 లక్షలకి వేరే ప్రపంచానికి పారిపోతాడా? అయ్యో 5 లక్షలు పోయినోడు, 10 లక్షలు పోడా. 3-5 లక్షలు ఏం చెప్తానా నువ్వు? మన పుల్లయ్యకి ఏం చేసే? ఎవడు పుల్లయ్య? నీకేమైనా పుల్ల పెట్టినాడా పుల్లయ్య? ఎవడు పుల్లయ్య? నీకేమైనా పుల్ల పెట్టినాడా పుల్లయ్య? వీడు మంచోడే పెద్ద డెకైడ్ గాడు. సంబంధం లేని దాని లేదు దూతాడు. అది వీని కూతలేదు ఒకటి. నీకు డబ్బులు బాగా మాట్లాడితే మీ ఇద్దరు మాట్లాడుకోండి. నేను బోధనా బయట పనుంది. మళ్ళీ ఏదో వాడని మూసుకొని ఉండి నువ్వు నీకు చెప్తాడు. నువ్వు టైం ఎప్పుడు చెప్పిండది? నా టైం దాటిపోయి మళ్ళీ 6 నెలలు అవుతుంది. ఇంకా నువ్వు 20 ఏళ్ళు రా, అట్లా నువ్వు ఉంటావో ఉంటావో ఉండవో పోతావు నాకు తెలుసు. ఇతనేమో బాగా సేఫ్. చూడు డబ్బులు మనము మాట్లాడుకుని ఒకటి 2 రూపాయలా. నువ్వు ఫస్ట్ తీసుకోవాలా? నువ్వు ఫస్ట్ తీసుకోవాలా? నీకు 2 రూపాయలు తీసుకోవే. కనబడలేదానికి 7 రా. నా ఉంగరాలు మీద నా బంగారం మీద పడినావు. నువ్వు ఉండి మాట్లాడుతాను. ఒక నిమిషం, అతను అతని ఇష్టం డబ్బులు ఇచ్చిన అతని ఇష్టం. నువ్వెందుకు కారు తీసుకో బంగారు తీసుకొని చెప్తావు? ఉండు ఒకటి డబ్బులు కట్టించుకో. అది చూడు పాపం కేసు పెట్టా అంత మాయకునిగా ఉండవునా? కేసు పెట్టా అంత మాయకునిగా ఉండవునా? మీ వాళ్ళందరూ మీ ఇంట్లో తెలుసు కదా ఇచ్చావని. వాళ్ళ ఇంట్లో తెలియకూడదు ఇమ్మన్నలే. ఇంట్లో చెప్పకూడదు అని చెప్పలేదు. నేనే చెప్పినా. నీవు నేను మాట్లాడుకోండి. 2 రూపాయలు వడ్డీ కింద 5 రూపాయలు వడ్డీ ఇస్తాపు. ఏం వడ్డీ వద్దు? వడ్డీ వద్దంటే నువ్వు బాగుపడేది ఎట్లా? నా వల్ల ఒక నష్టపోవడం నాకు నచ్చదు. ఎట్లా నా వల్ల ఒక నష్టపోవడం నాకు నచ్చదు? అది కథ బాగలుగుతున్నాడు. నష్టపోతాడంటే నువ్వు అందరికి నష్టపోయేది కానీ ఆ రోజు చూడునా. నేను చెప్పేది ఇదే. నీ చెప్తాను కదా, చెప్తాను. నేను బాగిన ఇతను డబ్బులు ఇడు ఈసీసాను కొట్టేసి బంగారు ఉంది అవన్నీ ఉన్నాయి. కనపడలేదా? అది సైన్ పిక్కొని పో. అది సైన్ పిక్కొని పో. కారు 10 లక్షలు కాదు, ఇంకా 8 లక్షలైనా ఇచ్చుకో. పోతావు చక్క పోతావు. వాడు చెప్తాడు నేను ఆల్రెడీ వేరే వర్క్ చేసిన కలెక్టర్ ఆఫీస్ వర్క్. వస్తుంది కలెక్టర్ ఆఫీస్ వర్క్ కలెక్టర్కి అప్పకి ఏమన్నా సంబంధం? కలెక్టర్ ఆఫీస్ వర్క్ కలెక్టర్కి అప్పకి ఏమన్నా సంబంధం? కలెక్టర్ ఆఫీస్ కంటే కలెక్టర్ కంటావు గవర్నమెంట్ వర్క్ ఏమన్నా పెన్షన్ పెన్షన్ 10 లక్షలు వస్తుంది. మళ్ళీ పెన్షన్ డబ్బులతో 10 లక్షలు కడతారా? వర్క్ చేసిన అది నువ్వు ఎంత మంచి డ్యామ్ కట్టినాను చెప్పినంటారు. నా ఎట్లా చెప్పదు నమ్మను. ఎవడు నమ్మమన్నాడు? డ్యామ్ కట్టినాను చూడు. డ్యామ్ కొట్టి ఎంతమంది చచ్చిపోరాని అది ఊకే.
ఏమో మీరు డ్యామ్కి ఏమని చెప్పు. సిమెంట్ వేస్తారు, ఇసుక వేస్తారు, లోపల ఐరన్ వస్తుంది, ఏమొస్తుంది ఇంకా? అవి ఇంకకుండా ఏమన్నా భంగం పట్టి ఎవరిని వేస్తారా కాయగూరలో నేసి కడతారా? మరి ఎవరిని వేస్తారా కాయగూరలో నేసి కడతారా? నువ్వు కట్టు కాయగూరలు వాడి ఓడి చెప్పేది ఒకటి. నువ్వు మాట్లాడదు, నువ్వు ఇంట్లోకి పోయి నీ పని చూసుకో. నేను గట్టిగా మాట్లాడు, నీ సపోర్ట్ నీకు సాధ కాదా? నీకు ఇద్దాం అనుకున్నాను, వీడు మాట్లాడిన దానికి నేను డబ్బులు ఈను. మాట్లాడిన దానికి ఈను డబ్బులు హైవే రోడ్ వర్క్ చేసినాను, 120 కిలోమీటర్లు రోడ్ వర్క్ చేసినాను, రోడ్ వర్క్ డబ్బులు ఈ రోజు వస్తాయి, అవి ఇద్దాం అనుకున్నా. అందుకే ఆడ గుంతలు గుంతలు పన్నాయి చూడు, అందుకే ఆడ గుంతలు గుంతలు పన్నాయి చూడు. హైవే అది, నేను చెప్పింది సందులో రోడ్ కాదు, హైవే వర్క్. ఈ అప్ప రోడ్ వేసినాడంటే మనం ఎయిర్పోర్ట్ కట్టించిన దానికి రేపు వస్తాయి డబ్బులు, అవి కూడా ఈయన చూడు. ఈ రోజు వచ్చేటివి ఏమైనా ఉంటాయి అది, ఈ రోజు ఒక్కటే కలెక్టర్ ఆఫీస్ డబ్బులు ఒకటి వస్తాయి. జనాలు మీరు చెప్పాల్సిన అవసరం, నీకు ఇంకా మంచి చెప్తాడు. 10 లక్షలు నువ్వు ఇచ్చిన దానికి వడ్డీతో కలిపి నీకేమైనా కావాలంగా? నాకేం వద్దు ఇచ్చిండే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పిచ్చా? ఇచ్చినట్టు ప్రాబ్లమ్స్ ఉంటే కాదు, ప్రాబ్లమ్ నీకు ఏడు చేసుకొని పోతాడు, అర్థమైందా? నీకు ఏడు చేసుకొని పోతాడు, అర్థమైందా? ఇప్పుడు 2 బ్యాగులు నింపుకొని వస్తాను, నీ ప్రాబ్లమ్ చూస్తే 4 బ్యాగులు అన్నా నింపుకొని రా. 4 బ్యాగులు 20 బ్యాగులు తీసుకుని వెళ్ళిపోతాడు, కనపడ్డు నీ బ్యాగుల్లో నేను బట్టలు చదువుకొని పోతానన్నా, డబ్బులు పెట్టుకొని పోతానన్నా? డబ్బులు ఏడుద్దా, ఏరాలకు స్కెచ్ చేసి బట్టలు వేసుకొని డబ్బులు వేసుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు డబ్బులతో అర్జెంట్ ఉందని ఏం చెప్పు, నా చెప్పు, నా ఆటకో వెళ్ళిపోతాను, ఊరిడితే పోతాను, అందుకే డబ్బులు. ఊరిడిచేదా? ఛార్జీలకే చూడు, ఛార్జీలకి ఏముంది, బస్సు పోతావా? నేను ఫ్లైట్ కు పోతాను, ఇంకా ఏదానికి ట్రైన్ కొనుక్కో. నువ్వు డబ్బులు ఇచ్చా ఏమే, అవసరం బస్సు పోతావా ఫ్లైట్ పోతావా? నువ్వు డబ్బులు ఇచ్చా ఏమే, ఎట్లా చేస్తారా? సరే ఓ పాము ఏమే, వేరే తెలిసిన ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ఫోన్ చేస్తాను అన్నమాట, అడిగి పిలిపించుకుంటారా? పిలిచబు ఎమ్మెల్యే, ఏయ్ నాతో దెబ్బలు తినే తెచ్చుకోద్దు, నువ్వు ఇచ్చేసి నువ్వు మాట్లాడు. నాకు టైం ఉంది, ఇంకా చూడు, టైం అయిపోయి 6 నెలలు అయితే ఇంకో సంవత్సరం కాల టైం, మళ్ళా నీకు సంవత్సరం వద్దా, 12 నెలలు ఇండి. ఈరోజు కారు కొంది కాబట్టి అనుకోండి, షోరూమ్ లో లెక్క కట్టి వచ్చినాను, ఆ లెక్క పోయి నువ్వు ఇప్పించుకో, షోరూమ్ ఫోన్ చేసి చెప్తా. అవన్నీ కాదులే, కానీ ఎంత రూపాయి కూడా దానికి 10 రూపాయలు నేను పోతాను, అట్లా చేసినా కాదు, అవి ఇప్పి నేను పోతాను. ఇప్పించేది ఇప్పించేది ఉండాలి, కానీ డబ్బులు కట్టలేకుండా శాత కాకుండా నేను లేను. ఇట్లా తప్పు చేసి ఇంటికాడ వచ్చి రమ్మని చేస్తాడు, ఇట్లా వాడే తప్పు చేసి ఇంటికాడ వచ్చి రమ్మని చేస్తాడు, మొత్తం అంతా ఇట్లా చెల్లడానికి అమ్మాయికులు ఎంత మంది మంది చేస్తాడు. ఇప్పుడు ఎవరి నిజాము చేయాల్సింది ఎవరు అల్లరి ఇళ్ళ కాడ, నువ్వేది చేస్తాను? ఏ 20 కాదురా, 10 తీసుకుంటే నువ్వెందుకు 10 పెంచి చిల్లర చేస్తాను? ఇళ్ళలో లేపి పిలుచుకోర్రా అందరు బయటికి. వాడు అట్లా అరుచుకుంటే వెళ్ళిపోయే రకము తప్పించుకొని ఎవరు కరా కరా నీ అక్క రాదురా, ఇట్లా డబ్బులు మ్యాటర్ రాదురా, నువ్వురా, నువ్వు రాదు పసిన వాడే ఉండు, ఏ నువ్వు రాదు, నువ్వు వాడే ఉండు ఇంట్లో. చూడబ్బా నీకు డబ్బు, నీకు డబ్బులు ఎంత? 10 లక్షలు 10 లక్షలు ఇప్పుడు 10 లక్షలకి 2 రూపాయలు వడ్డీ కదా,
నువ్వు పెద్ద మనిషి లేక మాట్లాడతానో బాగుంది. నేను ఇప్పుడు తీసుకొని ఎన్ని రోజులు అయ్యా? ఓడిసా నువ్వు రూపాయి మీరు ఎక్కువ తీసుకోరు కదా, రూపాయి నాకు తక్కువ చేయరు కదా, కట్టుండాలి కదా. నేను నిజాయితీగా ఉండే వ్యక్తి తెలుసు కదా. పది లక్షలకి ఒక సంవత్సరం ప్లస్ 6 నెలలు 2 రూపాయలు వడ్డీతో ఎంత అవుతుందో నువ్వు చెప్పే. నేను నా వడ్డీలు ఇస్తా, వడ్డీతో కలిపే ఇస్తా, చెప్పు చెప్పు వడ్డీతో చెప్పండి. సరే నీకు వడ్డీ వద్దులే, ఒకవేళ వడ్డీ ఎంత అయింది చెప్పు. వడ్డీ అంటే మనం కేసులు పెట్టాక 2 రూపాయలు వడ్డీ కేసు లేదు. డబ్బులు ఇచ్చేసాయి. ఏది ఏమి బ్యాగ్ తెచ్చుకున్నావా? నా తిప్పలు కొద్ది నేను తిప్పలు పడద్దు, పోయి బ్యాగ్ కొనుకొచ్చుకో. ఏ బ్యాగ్ కొనుక్కొచ్చే లోపల బెంగళూరుకి ఎందుకు చెక్కేస్తా నేను? బ్యాంకాక్ నీవు చెక్కించుకోక ముందే లోపల పోరు. నీకు సంబంధం లేని మ్యాట్లు ఇన్వాల్వ్ అవుతానో నువ్వు ఇరుక్కుంటావు. రప్పులో కట్టే ఉంటాయి నగలు ఎత్తిలేమో జోరు బాధ పంది బాధ జోరు అట్లా పీకోరు బాగుంటుంది. నేను పీక్కుంటే ఒక్క నిమిషం, నీతో పీక్కుంటే నువ్వు కేసు పెడతావా పెట్టావు కదా మామూలుగా? ఏ నాకంటే సవాదం లేదు కదా. ఒకటి ఇప్పుడు నేను చెప్తాను, నీకు ఈలేదు ఉండు. నేను నిజంగా నీకు డబ్బులు ఇద్దాం అనుకున్నా, 10 లక్షలు ఉంది, వడ్డీ డబ్బులు ఒకటి లేవు, అర్థమైందా? అడగా నేను పెట్టుకున్నా, నువ్వు అడగమేనా ఇద్దాం అనుకున్నా, వీడు వచ్చి చెడగొట్టినాడు. నువ్వు సంబంధం లేని మూడో వ్యక్తితో నువ్వు నన్ను మాట్లాడించి అవమానించినావు. ఇప్పుడు ఇళ్ళకాడ అందరికి తెలిసేటట్లు వీడు అందరికి అరిసి చెప్పినాడు. పిలుచుకొని రాలే, నువ్వు మాట్లాడిస్తానో వాడు మాట్లాడతాడు, వాడు పిలుచుకొని రాలే, నువ్వు మాట్లాడిస్తానో వాడు మాట్లాడతాడు, వాడు ఊరికే మాట్లాడేవాడు నువ్వెందుకు కాపకుండా ఉన్నావు? వాడు అందరినీ కాలిని ఎంత గబ్బు కాలిని ఎంత గబ్బు పట్టించినాడు. నాకు మర్యాద పోయింది, నా మర్యాద పోయిన దానికి నేను నీ డబ్బులు కట్టను. ఎక్కువ మాట్లాడితే నేను కేసు పెట్టాను. ఇప్పుడు అరుస్తాడు, వాడు అరుస్తాడు, అప్పు తీసుకున్నాడు, 2 లక్షలు తీసుకున్నాడు, రండి చూడండి అమ్మా, మొత్తం అంతా చూడండి, ఏదో పేరు ఉంది అనుకుంటారేమో. నాకు సంబంధమే లేదు వాడు. నేను నువ్వు తోలుకొచ్చినామేమో అనుకుంటానా? నీతో పాటు కాదా వచ్చినది వాడు? నేను నీకు ఈ లేను, కేవలం వీడు అరిసిన వల్ల దాని వల్ల నాకు మర్యాద తీసిన దాని వల్ల నీకు రూపాయి రాదు నా నుంచి. ఆయన ఈ అన్న అయితే నువ్వు నాకు సపోర్ట్ మాట్లాడాలి, ఇంసేపు నాకెందుకు మాట్లాడలే? నేనేదో సైలెంట్ గా మాట్లాడి ఇప్పించుకొని పోతా అంటే నువ్వు? అది ఖచ్చితంగా నువ్వు మాట్లాడే విధానానికి నీ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని నేను ఇచ్చేవాడిని. ఏ పక్కన వీడు సిక్కుని అట్లా అరిసి 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 కాలిని అంత తెలిసి పెద్దట్లు వేసినాడు. ఇప్పుడు నేను ఎందుకు కట్టాలా? మర్యాద వినక ఎందుకు కట్టాలా? నేనేందో సైలెంట్ గా మాట్లాడి ఇప్పించుకొని పోతాంటారా? నువ్వు ఏంటి కట్లాడుతాను అంటే చెప్తాను. నువ్వు అమ్మాయికుడు నేనేందో అతను అమ్మాయికుడు నువ్వు జాదువా? చెప్తాను. ఏవో నేనైతే కట్టిన నా మర్యాద పోయింది. నాకు డబ్బులు ఇప్పిరా ఫస్ట్. నాకే సంబంధం నువ్వు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. నేనేదో సైలెంట్ గా మాట్లాడి ఏందో ఇప్పించుకొని పోతా అంటే ఎందుకు అంతగా అర్థం? ఒక్కో రాండి ఒక్కో రాండి అని అర్థం ఏమి అంటే నీ సపోర్ట్ ఏంటి వాళ్ళ ఇప్పినా అధ్యక్షుడు నువ్వు ఇప్పించుకో, నాకే సంబంధం నాకే సంబంధం. నేను ఇచ్చిన పిల్లలకు నీళ్లు పెట్టేకి వచ్చినాడు అనుకుంటా ఆ పిల్లడనా నువ్వు? చూడు నువ్వు ఏం నువ్వు ఏం నువ్వు అన్నా నువ్వు ఏం నోట్లు తిప్పెత్తాను? ఇంటికాడ అంత మర్యాదలు తీస్తాడు ఊడీడు, ఇంటికాడ అంత మర్యాదలు తీస్తాడు ఊడీడు. చూడ కట్ట మధ్యలో దూరి 10 లక్షలు అది పోయినట్లే.
నువ్వు 10 లక్షల కోసం నిన్ను చంపేస్తావా ఇప్పిస్తావా నిన్ను పట్టుకొని పోలా అన్నట్టు పట్టుకుతారా నువ్వు కాదు ఏందో నువ్వు ఇచ్చినట్ల నీ డబ్బులు అడుగుతానవే మర్యాద పోయింది అది అంటాడు అసలు పోయింది ఏడుంది ఇంకా అందరు చూసిపోయినారు మొత్తం ఇప్పిస్తావా నిన్ను ఎత్తుకొని పోలా ఇప్పుడు కాదు నా సంబంధం లేదు నాన్నకే ఇప్పించుకో ఆ మంచి అంటే తెలిసినోడు అని నేను ఏదో సైలెంట్ గా మాట్లాడి ఇప్పించుకో నువ్వు ఇక్కడ రాబంధం ఇతను చాలా ముంచేసాడు అని చెప్తాను నువ్వే నా మీద వర్తినందుకు మర్యాద పోయింది నేను ఏం అంటాడు అందుకే ఏంటి లాస్ట్ నోనికి నీ కార్ గుడ్డి ద్రాక్ష తోట లెక్క వచ్చింది అది ఇద్దాం అనుకోండి తెలుసా అంటే అంటే నేను ఇద్దాం అనుకునేదానికి సర్లే పాప మీద ప్రాబ్లమ్ చెప్పుకుంటాడు ఐదో పదో ఎక్కువ ఇద్దాం అనుకుంటే ఫస్ట్ నువ్వు దాన్ని కూడా చెడగొట్టు ఇప్పుడు ఒకటి నాకు సంబంధం లేదని దండం చేసి తినందుకే మర్యాద పోయింది డబ్బులు ఏమైతాడు పిల్లడు నాకేమైతాడు దీని పిల్లలకు నీళ్ళు పెట్టేకి వచ్చినట్లున్నాడు ఏమైతాడు నాకే అన్న అవుతాడు కానీ వేరే పంచాయతీలే దూరు నువ్వు ఎవరు బాబు నువ్వు పని చేసుకోకుండా నీళ్లు పట్టకోకుండా నువ్వు ఏం అన్నిట్లే దూరి మర్తంగ్ తీ అవి తీన్నే కదా తీసుకో నాకొద్దు నాకెట్కి ఇస్తావు నాకొద్దు ఇద్దో నీ జోలికి వేస్తాను నాగమన్నలే నేను ఏంది ఇద్దో చేతిలో పెట్టు ఇద్దో చేతిలో పెట్టు ఇప్పుడు ఏం ఉంటావు నువ్వు ఇంత నా నువ్వు బలి తచ్చినావు నువ్వు ఆయనతో పిక్కోకుండా నాతో పిక్కోవారు ఇప్పించుకో సన్నగా మాట్లాడతాను నువ్వే ఓకో అందరిని పిలిస్తే వాళ్ళు పిలుస్తారు ఇప్పుడు ఇచ్చారు నిన్న అయితే ఇప్పించుకో నువ్వు అర్థనందుకు ఏంటా డబ్బులు అందుకే ఓవర్ మంచి కోసం మధ్యలో దూరినావు కాబట్టి నీకే పడింది మెట్టేట్ అర్థమైందే అదే దూరినావు కాబట్టి నీకే పడింది మెట్టేట్ అర్థమైందే అది కథ నాకు ఇప్పుడు వాయమ్మో డబ్బులు ఇప్పి ఫస్ట్ ఎట్లా ఇప్పినా చెప్పనా నేనే నాకే మర్యాద తల ఎత్తుకోలేకున్నా ఈయన వాడతారు ఇవి ఎంత అవుతాయ్యా ఓ 3,000-4,000 ఉంటాయి కదా 30,000 అది 30,000 అంట మొత్తం అంతా తొలముందది తర్లే అవి అవి తీసి నోను ఇవ్వు కదా అవి తీసి నోను ఇవ్వు కదా అవి తీసి తప్పు చేస్తే మొత్తం అంతా ఉంగరాలు దౌర్జన్యం చేస్తాడు ఎవరు రాకపోతారా నిన్నే కొట్టిపోతారా ఏమి కాదు ఈ ఉంగరాలు బీక్కుంటే అందరినీ పిలిచి కాపాడండి ఉంగరాలు ఎట్లా బీక్కుంటారు అసలు డబ్బులు అడిగే గిండికాడికి ఎట్లా వచ్చినారంటారో నా బంగారు బీక్కో కారు బీక్కబో సామాన్లు ఎత్తుపోని ఎట్లా ఎత్తివి నా బంగారు బీక్కో కారు బీక్కబో సామాన్లు ఎత్తుపోని ఎట్లా ఎత్తివి ఏంటి కట్లాడుతాను